సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ ఈరోజు మా అమ్మాయి బర్త్డే అయితే నేను మా అమ్మాయికి బర్త్డే నిమిత్తం గిఫ్ట్ ఇస్తానండి మీకు తెలుసు నేను ఇంట్లో పిల్లలకి బర్త్డే అయితే గిఫ్ట్ ఏమి ఇస్తాను షేర్లు కొనిస్తాను గిఫ్ట్ కానీ ఎందుకంటే షేర్లు వాళ్ళతో పాటే పెరుగుతూ ఉంటాయి సో లాస్ట్ టైము మా అమ్మాయికి చిన్నమ్మాయి గిఫ్ట్ కొనిచ్చాను మీరు చూసే ఉంటారు అది కరూర్ వైశ్య బ్యాంక్ ఒక యాభై వేల రూపాయలతో నెక్స్ట్ టాటా పవర్ షేర్ యాభై వేల రూపాయలతో కొనిచ్చాయి ఈరోజు చూడండి ఆ షేర్లు ఎన్ని రెట్లు పెరిగాయో మూడు రెట్లు పెరిగాయి నేను పెట్టిన యాభై వేలు మూడు రెట్లు పెరిగింది సో పిల్లలతో పాటు షేర్లు ఇలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళ కోసం ఈ డబ్బు ఖర్చులు మళ్ళీ ఈ డబ్బులు ఒకటి వాడుకోవచ్చు ఇప్పుడు ఈఎంఐకి నేను వాడు విజ్వాడ్ ఇన్నో ఇన్నోవేషన్ డే అని షేర్ షేర్ గిఫ్ట్గా కొనిస్తాను కాకపోతే ట్వంటీ థౌజండ్ రూపీస్తో గిఫ్ట్గా కొనిస్తాను అన్నమాట ఇది గిఫ్ట్ ట్వంటీ థౌసండ్ గిఫ్ట్ క్యాష్ అవ్వకుండా షేర్ కొనిస్తాను ఇది ఎందుకంటే వాడు ఎందుకు కొంటున్నాను అంటే ఇది ఎలక్ట్రికల్ బైకులు తయారు చేసి ఇండియాలతో పాటు విదేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ సో ఇందులో రాబోయే రోజులంతా ఎలక్ట్రికలే గల దేశాల్లో కానీ విదేశాల్లో ఎక్కడ నుంచి ఎలక్ట్రికల్ కార్లు ఎలక్ట్రికల్ బైక్లు అన్నీ ఎలట్రికలే పూర్తిగా ఎలక్ట్రికల్గా ఉంటాయి ఎందుకంటే మన ప్రకృతి కూడా పాడైపోతుంది కదా ఈ స్మోక్ వల్ల సో పెట్రోల్ డీజిల్ చాలా చాలా వరకు తగ్గిపోతాయి సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వాడ్ ఇన్నోవే వాడ్ విజ్ వాడ్ ఇన్నోవేషన్ మొబైల్టీ షేర్ కొనిస్తున్నాను అది ట్వంటీ థౌసండ్ రూపీస్తో మాత్రమే ఏంటి నువ్వేంటి మొగాలో పెట్టావంటే షేర్లు కొంటావు అలాగంటావా అంటే సిస్టర్ సిస్టర్కి యాభై వేలు పెట్టి లక్ష పెట్టి షేర్ కొనిస్తాను కొనిస్తున్నావు నాకేం ట్వంటీ థౌసండ్ కొనిస్తున్నావు అంటుంది కారణం ఏంటంటే ఇది అది చిన్నపిల్ల దానికి ఏమీ తెలియదు నువ్వంటే నీకు డబ్బులు ఇస్తే ఏ షేర్లో ఇన్వెస్ట్ చేయాలో నువ్వే నీకు తెలుసు దానికి తెలియదు కాబట్టి దానికి ఎక్కువ ఎక్కువ డబ్బులతో కొన్నాను నువ్వు అంటే నీకు ఇచ్చిన డబ్బులు డబ్బు చేయగల కెపాసిటీ నీకు ఉంది దానికి లేదు అందువల్ల దానికి ఎక్కువ డబ్బులతో కొన్న తర్వాత మీరు పెద్ద అయిన తర్వాత మనం సోతారా లేదా గ్యారంటీ లేదు అందువల్ల ఇప్పుడు నా జాగ్రత్తలోనే ఉన్నాను నేను పెన్షన్ వచ్చే పాలసీని ఇన్వెస్ట్ చేస్తానండి అంటే మన ఈ పాలసీ కట్టుకున్న థర్డ్ ఇయర్ ఉంటే మనకు పెన్షన్ వస్తుంది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ పెన్షన్ డబల్ అయి తిరిగి వస్తుంది సో నాకు పెర్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పెర్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పెన్షన్ వచ్చే నేను పాలసీలో ఇన్వెస్ట్ చేసుకున్నాను ఇది పాలసీ కాదు ఒక ఇది కూడా ఒక ప్రాపర్టీ లిక్విడ్ ప్రాపర్టీ అనమాట సో నాకు డే వన్ నుండి యాభై లక్షల డిస్కవరేజ్ ఉంటుంది మెచ్యూరిటీ అమౌంట్ కోటి రూపాయలు వస్తుంది సో ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నాను అందువల్ల డబ్బులు తక్కువ ఉన్నాయి అందువల్ల నీకు ఇప్పుడు ట్వంటీ థౌసండ్ అంతకుమీద ఎక్కువగా గిఫ్ట్ ఇవ్వలేను మేము మా సేఫ్టీ కోసం పెన్షన్ పాలసీ ఇన్వెస్ట్ చేసుకున్నాం ఈసారి సరే ఈసారి నువ్వు మాత్రం ఈసారికి మాత్రం సరిపెట్టుకోవాల్సిందే అంతేనా ఇవ్వంటే మరి అంత ఆ చిన్నపిల్ల మరి నువ్వు పెద్ద నీకంటే తెలివితేటలు ఉన్నాయి దాని తెలివితేటలు చిన్నపిల్ల కదా రే అది పెద్ద దానికి ఇంతే పదివేల గిఫ్ట్ ఇస్తాం అంతకుండా ఎక్కువ ఇవ్వం పంచ పదిసారి ఇచ్చేస్తామండి యాభై ఐదు వేల లక్షల రూపాయలు అదే అండి సంగతే మీ పిల్లలు కూడా మీరు బత్తరేళ్ళకి షేర్లు కొనివ్వండి ఈ ఈ బొమ్మలు ఫోన్లు వీళ్ళు కాకుండా షేర్లు కొనిస్తే వాళ్ళతో పాటు అవి పెరుగుతాయి ఓకే గాయస్ బాయ్ బాయ్ మా నెక్స్ట్ వీళ్ళకి వెళ్తాం బాయ్ బాయ్